కరోనా విపత్కర పరిస్థితుల్లోనూ వాహనదారులు ఫ్యాన్సీ నెంబర్ల కోసం పోటీ పడుతున్నారు కష్టకాలంలో కొత్త వాహనాలను కొనడమే కాదు లక్కీ నెంబర్ల కోసం పెద్ద మొత్తంలో ఖర్చు కూడా చేస్తున్నారు ఆర్టీఏ నిర్వహిస్తున్న ఈ బిడ్డింగ్ వేలంలో పాల్గొని వాటిని దక్కించుకుంటున్నారు ఫ్యాన్సీ నెంబర్ల అమ్మకాల కోసం తెలంగాణ ఆర్టీఏ ఈ ఏడాదే ఈ బిడ్డింగ్ విధానాన్ని తీసుకొచ్చింది ఎలాంటి పైరవీలు రికమెండేషన్లు అందుబాటులో లేకుండా బిడ్డింగ్లో ఎవరు ఎక్కువ కోట్ చేస్తే వారికే లక్కీ నెంబర్ దొరుకుతుంది రిజర్వుడ్ చేసిన నంబర్లను ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు దశల వారీగా ఆన్లైన్లో ఈ వేలానికి ఉంచుతారు దీంతో లక్కీ నెంబర్ల కోసం పెద్ద మొత్తం అమౌంట్కు కోట్ చేస్తున్నారు నాలుగు నెలల్లో ఫ్యాన్సీ నెంబర్ల అమ్మకాలతో ఆర్టీఏకు ఆరు కోట్ల ఆదాయం సమకూరింది కరోనా కాలంలోనూ కొత్త వాహనాల అమ్మకాలు జోరుగా సాగుతున్నాయి కొత్త వాహనానికి తోడు ఫ్యాన్సీ నెంబర్ వస్తే ఆ కిక్కే వేరప్ప అనుకునేటోళ్లు చాలామందే ఉన్నారు అలాంటి వాళ్లంతా ఆన్లైన్లో నెంబర్ ఎంపిక చేసుకుని నెట్ బ్యాంకింగ్ ద్వారా డబ్బులు చెల్లించొచ్చు దానికి రిజర్వేషన్ ప్రాసెసింగ్ ఛార్జీలు అదనంగా చెల్లించాల్సి ఉంటుంది ఒకవేళ ఎక్కువ మంది ఆ నెంబర్ కోసం దరఖాస్తు చేసుకుంటే వేలం నిర్వహిస్తారు ఆ వేలంలో నెంబర్ రాని వ్యక్తులకు డబ్బును తిరిగి రీఫండ్ చేస్తారు ఫ్యాన్సీ నెంబర్ల కేటాయింపులో గతంలో అక్రమాలు జరిగాయన్న ఆరోపణలున్నాయి ప్రస్తుతం ఆన్లైన్ విధానం అమల్లోకి రావడంతో వాటికి చెక్ పెట్టగలిగామని అధికారులు భావిస్తున్నారు ప్రజా రవాణా వ్యవస్థ అందుబాటులో లేకపోవడంతో చాలామంది కొత్త వాహనాలను కొనుగోలు చేస్తున్నారు గతంలో ఎన్నడూ లేని విధంగా రికార్డు స్థాయిలో వాహనాలు అమ్ముడవుతున్నాయని డీలర్లు చెబుతున్నారు కరోనా కాలంలో వాహనాల రిజిస్ట్రేషన్ ద్వారా ఆర్టీఏకు వెయ్యి కోట్ల దాకా ఆదాయం సమకూరింది చాలామంది వాహనదారులు తమకు నచ్చిన నంబర్లను దక్కించుకునేందుకు లక్షలు వెచ్చిస్తున్నారు నాలుగు నెలల్లో పద్దెనిమిది వేల ఎనిమిది వందల ఇరవై తొమ్మిది రిజర్వ్డ్ నెంబర్లకు నిర్వహించిన వేలంపాటతో ఆర్టీఏ ఆరు కోట్లకు పైగా రాబట్టింది ఈ నాలుగు నెలల్లో కొన్ని ఫ్యాన్సీ నెంబర్లు రికార్డు స్థాయిలో ధర పలికాయి టీఎస్ జీరో నైన్ ఎఫ్ఎన్ డబల్ నైన్ డబల్ నైన్ నెంబర్ అధికంగా పది లక్షల యాభై ఎనిమిది వేలు పలికింది